శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 33వ అధ్యాయము ఊది మహిమ. తేలుకాటు, ప్లేగు జ్వరములు నయమగుట, జామ్నేర్ చమత్కారము, నారాయణరావు జబ్బు, బాలాబువా సుతార్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిబాబు కర్ణి కథలు. గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించదము. ప్రస్తావన: మనమిప్పుడు గొప్ప యోగేశ్వరులకు నమస్కరించదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును. మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేద భావమును వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందుగాని వచ్చే పెక్కు జన్మల ఎందుగాని మనము తీర్చుకొనలేము. ఊది ప్రసాదము: బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొని చుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరుకును కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులనే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టెడివారు. ఊది వలన బాబా ఏమి బోధించనుద్దేశించను. ప్రపంచములో కనిపించు వస్తువులన్నీ బూడిదవలే అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుకున్నటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలన బ్రహ్మము నిత్యమనియు, జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు, కొడుకుగాని, తండ్రిగాని, తల్లిగాని, మనవారు కారణియు బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక, మానసిక రోగములను బాగుచేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా, దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దానియందు అభిమాన రహిత్యము గంటమ్రోతవలే వినిపించుచుండెను. మొదట ఊది వివేకమును, రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండునూ కలిగి ఉన్నగాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొని చుండెను. సిరిడి నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి తన వరదహస్తమును వారి శిరస్సులపై ఉంచుచుండెను. బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊది గురించి ఒక పాట పాడుచుండిరి. దాని పల్లవి: కళ్యాణ రామ రారమ్ము, గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివాడు. ఇది అంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనము మొదలగునవి వసంగుచుండెను. ఇక ఊది గుర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు: నాసిక్ నివాసియగు నారాయణ మోతి రామ్జాని అనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో సిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనవలను అని చెప్పెను. కొన్ని దినముల తరువాత బాబా మాటలు సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టెను. దాని బాధ భరింపరానంతగా ఉండెను. అటువంటి విషయములో ఊది బాగా పనిచేయను. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలెను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెదికెను. కాని అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిబడిన అగరువత్తి బూడిద చిటికెడంత తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాచెను. అతడు ఊది రాసిన చేయి తీయగానే నొప్పి మానిపోయెను. ఇద్దరూ ఆశ్చర్య ఆనందములలో మునిగిరి. ప్లేగు జబ్బు: ఒకనొకప్పుడు బాంద్రాలో ఉండు బాబా భక్తుని కుమార్తె వేరొక గ్రామమున ప్లేగు జ్వరముతో బాధపడుచుండెను. తన వద్ద ఊది లేదనియు, కనుక ఊది పంపుమనియు నానాసాహెబ్ చంద్రకర్ గారికి అతడు కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు ఠానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి సాయి నామ జపము చేసి సహాయమును అభ్యర్థించి నానాసాహెబ్ తన భార్య నుదుటిపై రాశెను. ఆ భక్తుడిదంతయూ చూచెను. అతడు తన కుమార్తె ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి
బాధపడుచున్న వాని కుమార్తె జబ్బు నానాసాహెబు తన భార్య నుదుడిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతసించెను. జామ్నేరు చమత్కారము. 1904-1905 సంవత్సరమున నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మామలతదారుగా ఉండెను. ఇది కాందేశ జిల్లాలో సిరిడికి 100 మైళ్ల దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధముగా ఉండెను. ఆమె స్థితి బాగా లేకుండెను. ఆమె 2-3 దినముల నుండి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబు ఔషధములన్నీ వాడెను, కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకుని వారి సహాయము వేడెను. సిరిడిలో రామగిరిబువ అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాబుగిరిబువ అని పిలిచేవారు. అతని స్వగ్రామము కాందేశులో ఉండెను. అతడచ్చటికి పోవుటకు నిశ్చయించుకునెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబుకు ఊదిని హారతిపాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలు ఉన్నవనియు, అవి జలగాం వరకు రైలు టికెట్టుకు సరిపోవుననియు, కాబట్టి జలగాం నుండి జామ్నేరు పోవుటకు సుమారు 30 మైళ్లు ధనము లేదని రామగిరిబువా చెప్పెను. అన్నీ సరిగా అమరును కాన నీవు కలత చెందవలసిన అవసరము లేదులే అని బాబా పలికెను. శ్యామను పిలిచి మాధవ అడ్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదిని రామగిరిబువాకిచ్చి నానాసాహెబుకు అందజేయమనెను. బాబా మాటలపై ఆధారపడి రామగిరిబువ సిరిడి విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరెను. అతడికి చేరునప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను, కాబట్టి కష్టదశలో ఉండెను. అప్పుడు ఎవరో, బాపుగిరిబువ ఎవరండి ఇక్కడ, బాపుగిరిబువ ఎవరు అని కేకవైచుచుండిరి. బువ అచ్చటికి పోయి తానే అని చెప్పెను. నానాసాహెబు పంపించినారని చెప్పుచూ ఆ బంట్రోతు ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయెను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగముగా పోయెను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు పోయెను. బంట్రోత్ రామగిరి బువాను పలహారం చేయమని పలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామగిరిబువ అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారములు తినకుండెను. కాని ఆ బంట్రోత్ తాను హిందువుడనని, గర్వాల్ దేశపు క్షత్రియుడను అని నానాసాహెబ్ ఆ పలహారములు పంపెను కాన తినుటకెట్టి సంశయము వలదు అని చెప్పెను. అప్పుడిద్దరు కలిసి పలహారము చేసి బయలుదేరిరి. ఉషక్కాలమున జామ్నేరు చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామగిరిబువ టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని, టాంగా తోలువాడుగాని, బంట్రోతు గాని లేకుండిరి. బాపుగిరిబువ నోటి వెంట మాట రాకుండెను. దగ్గర ఉన్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసెను. నానాసాహెబ్ గారింటికి వెళ్లి తాను సిరిడి సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఊది హారతి పాట నానాసాహెబ్కు అందజేశెను. మైనతాయి చాలా దుస్థితిలో ఉండెను. అందరూ ఆమె గురించి మిగుల ఆందోళన పడుచుండిరి. నానాసాహెబు తన భార్యను పిలిచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిది. బాబా మంచి సమయములో సహాయము పంపెను అనుకొనిది. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగెను అని వార్త వచ్చెను. గండము గడిచినదని చెప్పిరి. నానాసాహెబు గారు టాంగా, నౌకరును, పలహారములను పంపినందుకు బాపుగిరిబువ ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. సిరిడి నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు, కనుక అతడేమీ పంపి ఉండలేదని చెప్పెను. బివి దేవు గారు ఈ విషయమై బాపురావు చందోర్కర్ను, రామగిరిబువాను కలిసి విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చందోర్కర్ రామగిరిబువాల వాంగ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున ప్రకటించినారు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేయ భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు సిరిడికి పోవలను అని అనుకొనెను, కాని పోలేకపోయెను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరములో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్స వలన ప్రయోజనము కలుగలేదు, కావున రాత్రింబవళ్లు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యము చూచెను. అందు బాబా అతనిని ఓదార్చుచూ ఇట్లనెను, ఆందోళన పడవద్దురా, రేపటి నుంచి బాగగును, వారము రోజులలో నడువగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను. ఇచ్చట మనము ఆలోచించవలసిన విషయము ఇది, శరీరమున్ననాళ్లు బాబా బ్రతికి ఉండిరా, శరీరము పోయినదిగాన చనిపోయిరా, లేదు ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు. వారు
జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఎట్టి సమయమందుగాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందురు. ఏ రూపములోనో భక్తునకు దర్శనమిచ్చి వారి కోరికను నెరవేర్చెదరు. బాలాభువా సుతార్. బొంబాయిలో ఉండు యోగియగు బాలాభువా సుతార్ 1917 మొదటిసారి సిరిడికి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. వారెల్లప్పుడూ ధ్యానము భజన చేయుటచే వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా, నేను ఇతన్ని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనెను. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవాడగుటచే బాలబువ ఇదెట్లు సంభవము అని అనుకునేను. కాని తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తాను ఇట్లనుకునెను, యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యములు, తమ భక్తులయందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించితిరి. అప్పాసాహెబ్ కులకర్ణి. 1917 అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠానాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబ్ భేటే అతనికి బాబా ఫోటోను ఇచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యము సమర్పించుచూ బాబాను చూడవలను అని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును. దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ. కులకర్ణి ఠానాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశము లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యమైనటువంటి సంగతి జరిగెను. 12:00 ఒక ఫకీర్ అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖ లక్షణములతో సరిపోయెను. కులకర్ణి గారి భార్యా బిడ్డలు వారు సిరిడి సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లు నుడువిరి, లేదు లేదు, నేను భగవంతుడి సేవకుడను. వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చితిని. అట్లనుచు దక్షిణ అడిగెను. ఆమె 1 రూపాయిను ఇచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఆమెకు ఊదినిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకుని పూజించమనిది. పిమ్మట ఇల్లు విడిచి వెళ్లిపోయేది. ఇక చిత్రమైన సాయి లీలలను వినుడు. భివండిలో తన గుర్రము జబ్బుపడగా అప్పాసాహిబు తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే తిరిగి ఇల్లు చేరెను. ఫకీరుగారి రాక భార్య వలన వినెను. ఫకీరుగారి దర్శనము దొరకనందున మిగుల మనోవేదన పొందెను. 1 రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండెను. వెంటనే ఫకీరును వెతుకుచూ బయలుదేరెను. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనం చేయకే వారి కొరకు వెతికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయములో ఉత్తకడుపుతో భగవంతుణ్ణి వెదకరాదని బాబా చెప్పినది చదువరులు గమనించవలెను. అప్పాసాహెబిచ్చట 1 నీతిని నేర్చుకునెను. భోజనమైన తరువాత చిత్రేయను స్నేహితునితో వ్యాహ్యాలికి బయలుదేరెను. కొంత దూరము పోగా ఎవరో వారివైపు త్వరగా వచ్చుచున్నట్లు కాన్పించెను. వారి ముఖ లక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకునెను. వెంటనే ఫకీర్ చేయి చాచి దక్షిణ అడిగెను. అప్పాసాహెబు 1 రూపాయి ఇచ్చెను. వారు తిరిగి అడుగగా 2 రూపాయలిచ్చెను. అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబు చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని ఫకీరుకిచ్చెను. వారింకనూ దక్షిణ కావెలను అనిరి. అప్పాసాహెబ్ వారిని ఇంటికి రావలసినదని వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలిచ్చెను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికీ సంతృష్టి చెందగా ఫకీర్ ఇంకనూ దక్షిణ ఇమ్మనెను. అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు గలదు అనెను. ఫకీర్ దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడి నుండి వెడలెను. అప్పాసాహెబు 10 రూపాయలు ఇచ్చదను అని అనుకునెను గనుక ఆ మొత్తమును తీసుకుని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలను ఇచ్చివేసెను. సంఖ్య 9 చాలా ముఖ్యమైనది. ఇది నవవిధ భక్తులను తెలియచేయును. బాబా లక్ష్మీబాయి సిందేకు 9 రూపాయలు సమాధి సమయమందిచ్చిరి. అప్పాసాహెబు ఊది పొట్లము విప్పు చూచెను. అందులో పువ్వుల రెక్కలను అక్షింతలను ఉండెను. కొంతకాలము పిమ్మట బాబాను సిరిడిలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబు ఊది ప్రభావమును గ్రహించెను.
అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయల జీతము మాత్రమే దొరుకుతుండెను. బాబా ఫోటోను ఊదిని పొందిన తరువాత 40 రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారమును లభించెను. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తి కూడా వృద్ధగుచుండెను. కావున బాబా ఊదిని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకుని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. హరిబాబు కర్ణిక్ థానా జిల్లా దహను గ్రామము నుండి హరిబాబు కర్ణిక్ అనునతడు 1917వ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు సిరిడికి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలెను అని తోచగా మసీదు మరల ఎక్కుతుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరెను. మార్గ మధ్యమున నాసిక్లో కాళారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింహ మహారాజు అను యోగి తన శిష్యులను విడచి లోపల నుండి బయటకు వచ్చి హరిబాబు ముంజేతిని పట్టుకుని 100 రూపాయి నాకివ్వు అని అనెను. కర్ణిక్ మిగులు ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా ఇచ్చి సాయిబాబా ఇవ్విధముగా తానివ్వ నిశ్చయించుకుని రూపాయిని నరసింహ మహారాజు గారి ద్వారా గ్రహించెను అని అనుకునెను. యోగీశ్వరులందరూ ఒకటే అనియు ఏకాత్మ భావముతో కార్యములు వనర్తురని ఈ కథ తెలియజెప్పుతున్నది. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతిహి శాంతిహి శాంతిహి. 33వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. సాయినాథుడి యొక్క ఆదేశముతో సాయిబాబా చెప్పిన మూలికలు, ముఖ్యమైన మూలికలు, ప్రధానమైన మూలికలు, ఏవైతే విశేషమైన మూలికలు ఉన్నాయో వాటన్నిటినీ పొందుపరిచి, వాటన్నిటినీ దగ్గర చేసి ఒక మాయా ఛేదిని అన్న అద్భుతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే ఆయుధాన్ని బాబా నాతో తయారు చేయించటం అనేది జరిగింది.